నమస్తే అయ్యా. ఆ బాబాయ్ మీ పేరు? కనకరాజు. ఏ ఊరు? కనకాపల్లి. ఎలా ఉంది వ్యాపారం? ఎలా ఉంది వ్యాపారం? కొంచెం డౌన్ గా ఉంటుందండి. ఎలా మరి జగన్ అన్న వచ్చాడు కదా నాలుగేళ్లలో, మరి అప్పుడే రేట్లు పెరిగిపోయినా డౌన్ గా ఉంటుంది. ఏడు కొంచెం కూలి పని చేసుకున్న వాళ్ళు కూలి డబ్బులు రాలేదు. ఇప్పుడు కూలి పని చేసి కూలి డబ్బులు రాలేదు. ఇప్పుడు రాలేదు. ఇంతకుముందు అయితే బాగానే వచ్చేవి. ఇప్పుడు అన్ని రేట్లు అవి పెరిగిపోయినాయి. పెరిగిపోబట్టిగా ఇంకా ఇంకన్నీ ఇంకా అలాగే ఉంటుంది. ఇంకా అలాగే ఎన్నేళ్ళుగా చేస్తున్నారు ఈ వ్యాపారం? ఏంటి 10 సంవత్సరాలు పడి చేస్తున్నాం. ఈ 10 సంవత్సరాలు వ్యాపార అభివృద్ధి అయితే బాగానే అంతకుముందు బాగానే ఉండేది. తక్కువలో ఉండేది బాగా. ఇప్పుడు రేట్లు ఎక్కువగా అండి. దాని మీద అడిగేసి పోడుతున్నాం, అడిగేసి పోతున్నారు రేట్లు ఎక్కువ అని. ఇప్పుడు ఇవాళ ఉందంటే మా కేటు 400 నుండి 600 పడ్డది మార్కెట్ రేటు. ఆ రైతుడు డబ్బులు ఎలా చేస్తాడు? అలాగనమాట. ఇప్పుడు మేము ఉన్నదంతా కాదు, 150 అమ్ముతున్నాం, 100 అమ్ముతున్నాం. కిట్టుబాటు ధరలు అయితే మీకు రావట్లేదా? కిట్టుబాటు ధరలు అంటే కూలి డబ్బులు వస్తున్నాయి అంతే. ఇంకా కూలి డబ్బులు వస్తున్నాయి. ఛార్జీలు అవి అయిపోతున్నాయి కదా. కేటీకి 10 రూపాయలు మార్కెట్కి తేనా గెరచ్చేవాడికి. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉండేటోడు అప్పుడు తక్కువండి. తక్కువ ఉండేది డబ్బులు వచ్చాయి. అదనమాట. పెట్టుబడులు కనపడి పెట్టుబడులే పోతున్నాయి. ఇప్పుడు ఏంటనమాట అది. మరి నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయంటే? నిత్యావసర ధరలు అంటే ఇంకా మామూలు ధరలు అవి పెరిగిపోయినాయి. మరి అవి సామాన్యుడు కొనలేకపోతున్నాడు. అను కొనలేకపోతున్నా. పేదోడు ఏం కొంటాడండి? డబ్బు కాలడు కొంటాడు, జాబ్ చేసుకున్నాడు కొంటాడు. మనటోళ్ళు కొనలేం కదా. నెలల్లో అయితే ఒకసారి వేసుకుంటాడు. పేమెంట్ వస్తుంది కాబట్టి మనం ఎప్పటికి ఆపోటే మనం ఆపోట రన్నింగ్ ఇప్పుడు చేసేవంటే 500 చేసిస్తాడు. 150, 300 ఉంటే 100 రూపాయలు సిగరెట్లకు అయిపోతాయి. ఇంకా 150 మిగిలితే టీలకు 50 అయిపోద్ది. అంటే మళ్ళీ పొద్దున్న 10 రాకపోతే ఇంక పని లేనట్టే. మరి జగన్ అన్న మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తానన్నాడు కదా, మూడు విడతలు కలాడితే జరిగింది అంటావా? ఏం జరగలేదు. అది నాలుగేళ్ళలో మద్యపానం నిషేధం చేయలేదే. కొత్త బ్రాండ్లు వచ్చాయట. ఈ బ్రాండే మందు కొత్త వచ్చేలేండి. అన్నీ వచ్చాయి. కొత్త చీప్ వచ్చే 130 రూపాయలు ఉంది, 140 ఉంది, 150 రూపాయలు ఉంది, 200 ఉంది, 270 ఉంది. గత ప్రభుత్వం ఎంత రేట్లు ఉండేవంట? అప్పుడు తక్కువ రేట్లు అండి. తక్కువ రేట్లు అప్పుడు. మరి పూర్తిగా నిషేధం చేస్తున్నాను మందు. నిజం చేసేస్తే సగం మంది రాలిపోతారా? ముసలాళ్ళు అట్లా అంటే ఉంటే బెటర్ అంటారా? ఉంటే బెస్ట్. అది లేకపోతే చాలా మంది రాలిపోతారు. రేట్లు కూడా పెరిగిపోయాడు. రేట్లు పెరిగిపోయినా. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తక్కువ అప్పుడు తక్కువ. అప్పుడు ఆపు పుల్లి ఎంత ఉందండి? 20 రూపాయలతో చేసి ఆపు పుల్లు ప్యాకెట్ సారా చేసేలా చేయాలి. ఇప్పుడు ఇప్పుడు అప్పు పుల్లు లేదు. మన బ్యాండ్ ఎంత? 130 రూపాయలు కాయ ఉంది, 140 రూపాయలు కాయ ఉంది, 150 రూపాయలు కాయ ఉంది, 200 రూపాయలు కాయ ఉంది. రేట్లు ఉన్నాయి. 270 ఉంది, 280 ఉంది, 300 ఉంది. ఇప్పుడు బీర్ ఎంత అనుకున్నారు? 260 రూపాయలు. ఒకప్పుడు ఎంత ఉండేది? కచ్చర్ బీర్, 2000 బీర్ ఎన్ని ఉంది? మరి ఒకప్పుడు రేట్ అనుకుంటే 120, 110. ఇప్పుడు అలా రేట్ 130. మరి అలాగే ఇలా చూసుకుంటే మరి మధ్య తరగతి వాళ్ళు బ్రతకలేరు కదా ఇలాగా. అదేనండి చెప్తున్నాం కదా, పేదవాళ్ళు ఏం బతుకాలం. మరి కొన్ని పథకాలు కట్టించాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అమ్మఒడి అనగా, తర్వాత 18 వేలు అనగా, వీటి వల్ల ఉపయోగం ఉందంటావా? వీటివల్ల ఉందండి. ఉపయోగం ఉంది. కొంచెం ఉపయోగం ఉంది. ఆడవాళ్ళకి ఉపయోగం ఉంది. అది మరి అదే అందరికీ అందుతున్నాయి. అది అందరికీ అందుతున్నాయి. మరి కొంతమంది తొక్కేస్తున్నారు, కొంతమంది తొక్కేస్తున్నారు. మరి ఇక్కడ స్థానికంగా చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు పరిపాలన నెలకొందంటారు? ఎమ్మెల్యే పరిపాలన అంతా ఇంకా అలాగే. ఇంకా గుడివాడ అమర్నాథ్ గారు కదా. గుడివాడ అమర్నాథ్ ఇంకా అలాగే. అంటే పరిపాలన బాగుందా? బాగానే ఉంది కానీ పరిపాలన ఇప్పుడు రేట్లు రేట్లు పెరిగిపోయి అంటావా? ఇక్కడ వచ్చి చెప్తా చెప్పు. రేట్లు పెరిగిపోయి అంటారా? రేట్లు అంటే మామూలేనండి. అంతకుముందు తక్కువ రేట్లు, ఇప్పుడు ఎక్కువ రేట్లు. అది తేడా. మరి చూసుకుంటే 2024లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? ఏంటి జగన్ గారు వస్తే బాగుంటుంది. జగన్ వస్తే మళ్ళీ రేట్లు అలాగే ఉంటాయి. మళ్ళీ ఆడు వచ్చేందుకు రేట్లు పెరిగిపోతాయి. చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు రేట్లు తక్కువ కదా? అప్పుడు తక్కువ అండి. ఆయన వస్తే ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు మళ్ళీ ఆడు పెంచేస్తాడు. ఇప్పుడు ఆయన ఇంకా పెంచేస్తాడు. అతను పెంచేస్తాడు. ఇంతకుముందు రేట్లు పెంచలేదు కదా? ఇంతకుముందు పెంచలేదు. ఇప్పుడు ఇక్కడున్నానుకో ఆ రేట్లు అలాగ ఉంటాయి. రేట్ అలాగ ఉంటాయి. అలాగ ఉంటాయి. అక్కడ రేట్లు అక్కడ ఉంటాయి. మరి ఆయన వస్తే ఇంకా రేట్లు తగ్గిస్తామని అంటున్నాడు కదా? లేదు చంద్రబాబు నాయుడు వస్తారా? అలానా మన మహానాడులోటి చెప్పాడు కదా, మరి రేట్లు తగ్గిస్తాము, తర్వాత ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు, మరి గ్యాస్ సిలిండర్లు గట్రా ఫ్రీగా ఇస్తాము అంటారండి ప్రభుత్వం. అలాగే అంటారు గెలిచిదా గోమాట, గెలిచిదోమాట. అసలు అవన్నీ అబద్ధాలు మాట్లాడుతాం. అబద్ధాలు అవన్నీ గెలిచిదాకా ఓ మాట, గెలలేదు ఓ మాట. మరి చూసుకుంటే ఖచ్చితంగా 2024లో జగన్మోహన్ రెడ్డి రావాలంటావా? అసలే రావాలి. మళ్ళీ అలాగే ఉంటుంది. ఊరి ప్రసాదాలు తింటాడు దొరికింది.
आड़े माला रेट पता माला पापे अंटे अंटे माला।